హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అఫీషియల్గా ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, దీంట్లో అన్నీ కూడా గ్రూప్ సికి సంబంధించిన ఉద్యోగాలు. ఇది ఒక గవర్నమెంట్ జాబ్ కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ రెండు ఇద్దరు కూడా ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూసి అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, వీడియో చూసిన అభ్యర్థులకు నాకు రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది, కాబట్టి ముందుగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి. ఫ్రెండ్స్, సో దట్ ఏంటంటే నేను రోజు మన ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను, కాబట్టి మీకు అప్డేట్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, కాబట్టి ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ని నేను మన డిస్క్రిప్షన్లో పిన్ చేస్తాను, కాబట్టి అక్కడ డౌన్లోడ్ చేసి కంప్లీట్గా రీడ్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఫ్రెండ్స్, సో ఆలస్యం చేయకుండా లెట్స్ వాచ్ ద కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇన్ దిస్ వీడియో. గాయస్, ఇదే గాయస్ మనకు ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి అఫీషియల్గా రిలీజ్ అయిన నోటిఫికేషన్. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కు సంబంధించి టెక్నికల్ జాబ్ సంబంధించిన నోటిఫికేషన్ ఇది. సో క్లియర్గా చూసినట్లయితే ఫ్రెండ్స్, పోస్ట్ వచ్చేసరికి మీకు నేమ్ వచ్చేసరికి జేఐఓ అంటే జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2కు సంబంధించి టెక్నికల్ అని కూడా ఇచ్చారు. క్లాసిఫికేషన్ వచ్చేసరికి జనరల్, సెంట్రల్ సర్వీస్, గ్రూప్ సి, నాన్ గెజిటెడ్, నాన్ మినిస్ట్రియల్ వేకెన్సీ. పే స్కేల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ లెవెల్ 4 కేటగిరీ, పే మెట్రిక్స్. సో 25,500 నుంచి 81,100 మధ్యలో అయితే మీకు పే స్కేల్ అయితే ఇస్తారు. ఫ్రెండ్స్, సో దాంతోపాటుగా స్పెషల్ సెక్యూరిటీ అలవెన్స్ కింద మీకు 20% బేసిక్ పే ఇన్ అడిషన్ టు ద అదర్ గవర్నమెంట్స్ అలవెన్స్ ఇచ్చారు. సో ఫ్రెండ్స్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి మొత్తం 797 వేకెన్సీస్ ఉన్నాయి. దాంట్లో అన్రిజర్వ్డ్కి సంబంధించి 325, ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 79, ఓబీసీకి సంబంధించి 215, అదేవిధంగా ఎస్సీకి సంబంధించి 119, ఎస్టీకి సంబంధించి 59, ఇలా టోటల్ 797 వేకెన్సీస్ వీరు రిక్రూట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, సో క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఫ్రెండ్స్, ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ కంప్యూటర్ ఇంజనీరింగ్ ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఎవరైతే డిప్లొమా ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారో వాళ్ళైతే ఏం చక్క అప్లై చేసుకోవచ్చు. దానితో పాటుగా అది కాకుండా ఆర్ సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఫిజిక్స్ ఆర్ మ్యాథమెటిక్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో డిగ్రీలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆర్ కంప్యూటర్ అప్లికేషన్స్లో బ్యాచిలర్ డిగ్రీ ఎవరైతే చేస్తారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. గైస్, సో మొత్తం 797 వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి డిప్లొమా కానీ బ్యాచిలర్ డిగ్రీ కానీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే ఎంచక్క అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్కి చూసినట్లయితే ఫ్రెండ్స్, 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. బట్ యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీకి అయితే 5 years, ఓబీసీకి అయితే 3 years రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ద పోస్ట్ ఆఫ్ జేఐఓ అంటే జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 టెక్నికల్ సంబంధించి ఆపరేషనల్ పోస్ట్ ఈజ్ నాట్ రిజర్వ్ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీకి అయితే లేవు. నో నీడ్ టు అప్లై, వాళ్ళు ఎటువంటి అప్లై చేయడానికి అయితే వీళ్ళు. ఫ్రెండ్స్, ద నెంబర్ ఆఫ్ వేకెన్సీ ఇది ప్రొవిజనల్ అని అండ్ లైబిలిటీ చేంజ్, మేము చేంజ్ కూడా అవ్వచ్చు అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. గాయస్, సో దీనికి క్లోజింగ్ డేట్ వచ్చేసరికి జూన్ 23, 2023 అయితే క్లోజ్ చేస్తారని కూడా ఇవ్వడం అయితే జరిగింది. గాయస్, సో సర్వీస్ లయబిలిటీకి సంబంధించి ద పోస్ట్ ఇన్వాల్వ్స్ ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లయబిలిటీ, ఇండియాలో ఎక్కడికైనా మీరు ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. దేర్ ఫోర్ ద క్యాండిడేట్స్ విల్లింగ్ టు సర్వ్ ఎనీవేర్ ఇన్ ఇండియా ఓన్లీ నీడ్ టు అప్లై, ఎవరైతే ఇండియాలో ఎక్కడైనా వర్క్ చేద్దామో అనుకుంటే వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అని కూడా డీటెయిల్స్గా ఇవ్వడం అయితే జరిగింది. గాయస్, సో మీకు ఎగ్జామినేషన్ సిటీ వచ్చేసరికి క్లియర్గా ఇచ్చారు. ద క్యాండిడేట్స్ మే రిఫర్ టు ద డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ while filling in the online application form, the applicant should carefully decide about his or her choice of city of examination. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునే ముందే మీ యొక్క సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలని కూడా ఇచ్చారు. గైస్, సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మీకు ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ MCQ 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. కంప్యూటర్ బేస్డ్ ఆన్ జనరల్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి 25% అండ్ కాంబినేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్ సంబంధించి 75% వస్తాయి. మీకు 100 marks క్వశ్చన్ అయితే ఉంటుంది. 200 marks 2 hours డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, సో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసరికి 1/4 అయితే ఉంటుంది. టైర్ 2కి సంబంధించి స్కిల్ టెస్ట్ అయితే మీకు కండక్ట్ చేస్తారు, 30 marks ఉంటుంది. అదేవిధంగా ఇంటర్వ్యూ, పర్సనాలిటీ టెస్ట్కి సంబంధించి 20 marks అయితే ఉంటుంది. సో మొత్తం 100 marks అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఫ్రెండ్స్, సో దీనికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ చూసినట్లయితే ఫ్రెండ్స్, అవుట్ ఆఫ్ 100లో మీకు టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసరికి మీకు అన్రిజర్వ్కి సంబంధించి 35 marks అయితే మీరు కట్ ఆఫ్ మార్క్స్. ఓబీసీకి సంబంధించి 25 కట్ ఆఫ్ మార్క్స్గా ఇవ్వడం అయితే జరిగింది. గాయస్, ఇంకా ఈ డీటెయిల్స్ మనం చూసినట్లయితే సో క్లియర్గా ఇచ్చారు ఫ్రెండ్స్. ఎస్సీఎస్టీకి అయితే 33 మార్క్స్ వస్తాయి మీకు కట్ ఆఫ్ మార్క్స్, ఈడబ్ల్యూఎస్కి అయితే 35 మార్క్స్ అయితే కట్ ఆఫ్ మార్క్ ఇవ్వడమే జరిగింది గాయస్. సో హౌ టు అప్లై ఇచ్చారు క్లియర్గా, మీరు ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవాలి గాయస్. మీకు అప్లికేషన్ పోర్టల్ వచ్చేసరికి మీకు June 3rd నుంచి June 23rd మధ్యలో అయితే ఓపెన్ అవుతుంది. సో క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ ద పోస్ట్ ప్రొవైడెడ్ దే ఫుల్ఫిల్ ద ప్రిస్క్రైబ్డ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇచ్చారు. మీకు ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే ఫ్రెండ్స్ ఎగ్జామినేషన్ ఫీ ₹50 ఉంటుంది, బట్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ వచ్చేసరికి ₹450 అయితే మీరు పే చేయాల్సి వస్తుంది. ఆల్ క్యాండిడేట్స్ అయితే ప్రాసెసింగ్ ఛార్జ్ అయితే పే చేయాలి. మేల్ క్యాండిడేట్స్ ఆఫ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ కేటగిరీస్ ఎగ్జామినేషన్ ఫీ ఇన్ అడిషన్ టు ద రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు ఆన్లైన్లో అయినా పే చేసుకోవచ్చు, ఆఫ్లైన్ మోడ్లో అయినా పే చేసుకోవచ్చు అని కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ దీని క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 23rd June 2023 నైట్ 12 o'clock లోపు అయితే మీరు అప్లై చేసుకోవాలి. సో వన్స్ ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనకు పబ్లిష్ అయిన తర్వాత మీకు మళ్ళీ ఒక వీడియో చేసి నేను మన ఛానల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఒక షార్ట్ నోటిఫికేషన్ గురించి మీరు గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అయితే అవ్వండి. ఎవరైతే డిప్లొమా అదేవిధంగా డిగ్రీ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ప్రిపేర్ అయ్యి రెడీగా ఉండండి. వన్స్ ఒకసారి కంప్లీట్ డీటెయిల్స్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే మనకు పబ్లిష్ అయిన తర్వాత మీకు మళ్ళొక వీడియో చేసి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను, అర్థమైతే వీడియోని లైక్ చేయండి, ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ తప్పకుండా యాక్టివేట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ జాబ్ నోటిఫికేషన్ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్, టేక్ కేర్ అండ్ జై హింద్.